తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు పోరాడి సాధించుకున్న తెలంగాణపై ఇంకా విషయం చిమ్ముతున్నారంటూ మండిపడ్డారు దేశంలో అత్యున్నత విద్యని కేసీఆర్ తెలంగాణలో వెయ్యి తొమ్మిది గురుకులాల్లో ఆరు లక్షల ఐదు మంది చదువుతుంటే ఏపీలో కేవలం మూడు వందల ఎనిమిది గురుకులాల్లో ఇరవై ఐదు మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారని తెలిపారు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో నిందితుల్ని పట్టుకుని జైలుకు పంపి తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామన్నారు ఆంధ్రాలో ఎమ్మెల్యేలు ఏపీపీఎస్సీ సభ్యులే సవాళ్లు వేసి ఉద్యోగాలు ఇస్తున్నారని గంగుల ఆరోపించారు ఏపీలో టీచర్ల బదిలీలకు లక్షకు పైగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని ఆరోపించారు దీనిపై స్పందించిన తర్వాతనే బొత్స హైదరాబాద్ లో అడుగు పెట్టాలన్నారు బొత్సాని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు రెండోది మీరు గురుకులాల ఇంటర్మీడియట్ లేదు గురుకులం డిగ్రీ గురుకులం లేదు టెన్త్కే క్లోజ్ చేసి నువ్వు నీ విద్యా వ్యవస్థ ఎక్కడుంది అని దగ్గర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీరు దొంగల మాయమైంది దొరకబట్టివ్వరు ఎస్ తప్పు జరిగితే శిక్షిస్తున్న మా ముఖ్యమంత్రి దొరకబట్టినాం మరి ఎప్పుడు దొరకబట్టినావు నువ్వు నువ్వు మొత్తం దొడ్డిదారిని అమ్ముకుండే కదా మీరు ఎమ్మెల్యేలు మంత్రులే మీరు సీట్లు అమ్ముకు మీకు మీ అక్కడ వ్యవస్థకు ఎక్కడ పట్టుబడతారు